అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టణం శివారులో మట్కా స్థావరాలపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. అందులో భాగంగా 10 మంది మట్కా రాయలను అరెస్ట్ చేసి పోలీసులు వారి వివరాలను వెల్లడించారు. అనంతరం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాలు, స్థానిక డీఎస్పీ రమ్య సమాచారం మేరకు పట్టణ శివార్లలో అక్కమ్మ కొండ వద్ద నిర్వహిస్తున్న మట్కా స్థావరాలపై దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, వారి వద్ద నుండి 2,70,000 రూపాయల నగదు మరియు మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామని, వారిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. సర్కిల్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దామోదర, ఆశాబేగం, సిబ్బంది పాల్గొన్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు మట్కాపై సమాచారం మేరకు కళ్యాణ దుర్గం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ అక్కమ్మ గారి గుడి దగ్గర మట్కా ఆడుతున్నారనేటువంటి సమాచారం రాగా నేను మా ఎస్ఐ అయినటువంటి దామోదర్ మరియు ఆయేషా బేగంతో పాటు సిబ్బంది అందరం కలిసి 1:00 సమయంలో అక్కడ ఇలాగా అక్కడ 10 మంది వ్యక్తులు గుంపుగా కూర్చొని మట్కా చిక్కీలు రాస్తూ మట్కా ఆడుతూ ఉండిన్నారు. మేము మా సిబ్బంది సహాయంతో వారు పట్టుకొని వారిని సర్చ్ చేయగా వారి దగ్గర నుంచి 270,000 రూపాయలు అమౌంట్, తర్వాత మట్కాకు సంబంధించిన చిట్టీలుని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మేము మీడియా ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏమంటే, ఏదైనా మట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, లేదంటే కర్ణాటక లిక్కర్ అమ్మడం కానీ, నాటసారాయి అమ్మడం కానీ, ఏదైనా సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మాకు మా యొక్క ఫోన్ నెంబర్ కానీ లేదంటే 100 డయల్ నెంబర్ కానీ చెప్పినట్లయితే దానిపైన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి దానిపైన యాక్షన్ తీసుకుంటామని మేము కళ్యాణ దుర్గం టౌన్ పోలీస్ తరఫున తెలియజేస్తాం.